అమ్మాయి కాలివేళ్లు పొడవుంటే ఆమె భర్తకి ఏదైనా ప్రమాదమా? జుట్టు పొడవుండే అమ్మాయిలు ఉన్నత జాతి స్త్రీలేనా? జుట్టు పొడవుంటే వెంటాడేది అదృష్టమా దురదృష్టమా? అసలు భర్తకి కలిసొచ్చేలా ఉండాలి అంటే అమ్మాయికి ఏ లక్షణాలు ఉండాలి? భారతీయ సంస్కృతిలో స్త్రీని దేవతగా అభివర్ణిస్తారు. మన పురాణాలు కూడా స్త్రీని శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. అందుకే ఈ దేశంలో కన్య యోని పూజ లాంటివి కూడా కనిపిస్తాయి. ఇంత ప్రాధాన్యం సంతరించుకుంది కాబట్టి ఆమె గుణగణాల గురించి శారీరక లక్షణాలను గురించి మన పురాణ గ్రంథాలలో కొన్ని వివరించాయి. వాటిలో ప్రధానంగా గరుడ పురాణం మరియు సాముద్రిక శాస్త్రం. వీటిలో స్త్రీ శారీరక లక్షణాల గురించి వాటి ఫలితాల గురించి వివరించడం జరిగింది. సృష్టిలోని ప్రతి స్త్రీ ప్రత్యేకమైనది. ఎటువంటి శారీరక లక్షణాలు ఉన్నా స్త్రీ పురుషుడితో జత సరిపడుతుందో సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది. వాటిలో కొన్ని విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. పొడవైన జుట్టు. దేవతా చిత్రపటాలలో చాలా వరకు స్త్రీ దేవతామూర్తులు పొడవైన జుట్టు కలిగి ఉంటారు. అలాగే మన పురాణాలలో వివరించిన దాని ప్రకారం పొడవైన జుట్టు ఉన్న స్త్రీ పద్మిని జాతికి చెందిందని చెబుతారు. ఇటువంటి స్త్రీ సహజంగానే కోమలంగా సున్నితంగా ఉంటారని, వివాహానికి ముందు తల్లిదండ్రులను వివాహానంతరం భర్తను అమితంగా ప్రేమిస్తారని, బాధ్యత కలిగి ఉంటారని, మంచి భార్య మంచి తల్లిగా ఉంటారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. జుట్టు పొడవుగా ఉండడం వారికి అందాన్ని ఇవ్వడమే కాదు, వారి భర్తకు అదృష్టాన్ని కూడా కలిగిస్తుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. పొడవైన మెడ. స్త్రీని వర్ణించేటప్పుడు శంఖం లాంటి మెడ అంటూ కవులు వర్ణించడం మనం చూసి ఉంటాము. పొడవైన మెడ కలిగిన స్త్రీ సహజంగానే అందంగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక సాముద్రిక శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి ఇటువంటి మెడ కలిగిన స్త్రీ జీవితం ఐశ్వర్యవంతంగా వైభవపేతంగా సాగుతుంది. ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడి జీవితం కూడా అందుకు తగినట్టుగానే సాగుతుంది. మొత్తం మీద పొడవైన మెడ ఉన్న స్త్రీ అదృష్టవంతురాలు అని చెబుతారు. పెద్దదైన ఛాతీభాగం. పెద్దగా ఉండు ఛాతీభాగం లేదా వక్షస్థలం సమృద్ధికి చిహ్నం. అటువంటి స్త్రీల జీవితంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి. అందం, ఐశ్వర్యం, సంతానం, ధనధాన్యాలు వేటికి లోటు ఉండదు. వీరికి కలిగే సంతానం కూడా ఉన్నత స్థితిగతులను గుణగణాలను కలిగి ఉంటారు. బలమైన కాళ్ళు మరియు పృష్ఠభాగం. నడుమ క్రింద ఉండే కాళ్ల భాగాన్ని పృష్ఠభాగం అంటారు. ఇవి బలంగా ఉన్నప్పుడు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. వివాహం చేసుకున్న పురుషుడికి సుఖ సంతోషాలను ఇస్తూనే మంచి సంతానాన్ని ఇస్తుంది. ఈమె సహజంగానే శారీరకంగా బలంగా ఉండడం వల్ల కలిగే సంతానం కూడా శారీరకంగా శక్తివంతంగా ఉంటారు. పెద్ద కళ్ళు. పెద్ద కళ్ళు ఉన్న స్త్రీ సహజంగానే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక వీరి పుట్టినింటికి మెట్టినింటికి కూడా సౌభాగ్య కారకులుగా ఉంటారు. వీరున్న చోట ధనధాన్యాలకు కొద ఉండదు. సహజంగానే వివేకవంతులుగా ఉండే వీరు క్లిష్ట పరిస్థితుల్లో భర్త వెంట ఉండి కుటుంబానికి అండగా నిలబడతారు. మానసికంగా చాలా బలంగా ఉండే ఇటువంటి స్త్రీ భర్తకి అదృష్టకారకులుగా ఉంటారు. పొడవైన ముక్కు. ముక్కు పొడవుగా ఉండడం కూడా అందానికి ఒక అదనపు ఆకర్షణ. ఇలాంటి స్త్రీలు నిర్భయత్వం, విపత్కాలంలో సంయమనం, వివేకంతో ఆలోచిస్తారు. ఇలాంటి వారి వల్ల మొత్తం కుటుంబ పరువు ప్రతిష్టలు నిలబడతాయి. కాలి వేళ్ల తీరు. స్త్రీ చేతి మరియు కాలి వేళ్ల గురించి సాముద్రిక శాస్త్రం విపులంగా చర్చించింది. కాలి వేళ్లు పొడవుగా ఉండి బొటన వేలు పక్కన ఉండే వేలు అన్నిటికన్నా పొడవుంటే అటువంటి స్త్రీ అహంకారవతి అని, అయితే వివేకవంతమైన ఆలోచన ఉంటుంది అని, స్నేహం కుటుంబం కోసం ఏమైనా చేయగలిగే స్వభావం ఉంటుందని చెప్పబడింది. చేతి వేళ్లు పొడవుండే స్త్రీ సున్నిత మనస్కురాలు అని, జీవితం పట్ల తనవైన సంస్కృత భావాలు కలిగి ఉంటుందని, భర్తని అమితంగా ప్రేమిస్తుందని చెప్పబడింది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.